అదేంట్రా సన్నాసి అంత గట్టిగా దొక్కినా అరిచావే నా బతుకులాగే అది మొద్దు బారిపోయింది నాన్న ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేసి తొక్కేనన్న మళ్ళీ ఏం ముంచుకొచ్చింది మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది మీ కంటి జబ్బు నాకు వచ్చినా బాగుండేది ఇంకా ఏం చూడాలని రాసి పెట్టుందో ఈ కళ్ళకి ఏమైంది నెల తప్పింది మొగుడు తచ్చి మూడేళ్ళు అయితే ఇప్పుడు నెల తప్పడం ఏమిటి ఎవడా వెధవ మరింటికి వస్తాడే గిరీశం అనుకున్నా అనుకున్నా ఆ వెధవ మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంప ఏదో ముంచుతాడు అని ఇందుకేరా ఆ రోజు దాని మొగుడు పోగానే ఏ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి దాని మెళ్ళ మళ్ళీ మూడు ముళ్ళు వేయించరాని నెత్తినోరు మొత్తుకున్నా ఏం చచ్చావు కాదు ఇప్పుడు చూడు దాని కడుపు బరువు ఎక్కింది మన బరువు పదవారికి ఎక్కుతోంది అదేంటి మావయ్య పెద్దవాళ్ళ నుండి మీరు కూడా అలా మాట్లాడతారు ఒక్క పెళ్లి చేయడానికి నాన్న కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్లి అంటే ఎవరు వస్తారు ఎందుకు వస్తారు అది నీ ఆడబిడ్డ కదా రారు అదే నీ కన్న బిడ్డ అయితే వస్తారు మూడేళ్లుగా ఇంట్లో ఉంటున్నావు రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు రోజుకి 50 సార్లు అటు ఇటు తిరుగుతావు ఒక్కరోజు కూడా నీకు ఎదురుగా ఉన్న బోర్డు కనిపించలేదే అబ్బా ఇక్కడ ఏంటంతా సీరియస్గా ఉన్నారు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా నేను తర్వాత వస్తానులేండి ఆగండి బావగారు బావగారా ఏంటి కొత్త వరుస కలిపారు అవును మీరు నాకు బావ అవుతారని మా చెల్లెలు ఇప్పుడే తెలియజేసింది ఎలా నెల తప్పి శ్రీకన్యకి ఇప్పుడు కడుపు అంటే మీరు తాత కాబోతున్నారన్నమాట కంగ్రాచులేషన్స్ చిక్కు లేదంటారా మీకు ఏమయ్యా ఈ ఇరుకింట్లో ఒకడు పడుకుంటే రెండో వాడిని నడవడానికే చోట్లేదే అలాంటిది పనిచేయడానికి నీకు ప్లేస్ ఎక్కడ దొరికిందయ్యా మాట్లాడరా పోలీసులు మీరు కేసు పెట్టి ఏదైనా బొక్కలో దోయిస్తా కేసు పెడితే నన్ను కాదు మిమ్మల్ని దోస్తారు బొక్కలోకి మమ్మల్ని దోస్తారు ఎందుకా కేసు రివర్స్ చేస్తా నా శీలం తనే దోచింది అంట నో విట్నెస్ మొగుళ్ళు నేను అడదు కదా నిజం నమ్మేస్తారు బాబు ఎందుకు వచ్చిన గొడవలు అయింది ఏదో అయిపోయింది దాని మెళ్ళ తాళి కట్టేయండి బాబు తాళే సారీ అలవాట్లేదు అంటే దాన్ని పెళ్లి చేసుకోరా ఏమండి ఇంట్లో పెళ్లి కావాల్సింది ఆడపిల్లలు ఉండగా విడవచ్చలకి మళ్ళీ పెళ్లి అంటే 10 మంది నవ్విపోరు ఆ 10 మంది ఈ విషయం తెలిస్తే నవ్విపోరు 10 మందికి తెలిసేలా పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు సీక్రెట్ గా మ్యాటర్ క్లోజ్ చేద్దాం ఏం చేస్తారు మీరు టెన్షన్ పడకండి వీధికి 2 నరసింహాలు ఉన్నాయి 500 తీసుకుని ఆటోలో పెడితే అభాషణ చేయించుకుని 1/2 గంటలో అదే ఆటోలో తిరిగి వచ్చేయచ్చు ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు బిరక్ కొడతా అలాగే నువ్వు నీ కొడుకు నీ మనవడు తీసుకుని అప్పు తీర్చేయండి పోతాను ఫాదర్లా ఆవేశపడకుండా బ్రదర్లా ఈ డబ్బు తీసుకుని అభాషణ చేయించు గుడ్ మార్నింగ్ గాయత్రి గారు ఏంటారు డల్గా ఉన్నారు ఏముంది మామూలే ఇంట్లో ప్రాబ్లమ్స్ టికెట్ ఇవ్వండి ఇదిగో టికెట్ ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా డోంట్ మూవ్ ఇదిగోండి టికెట్ చూసుకోండి ఒకసారి నాకు ఇవ్వండి సార్ నేను చూస్తాను బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం తా సార్ ఏంటండి పబ్లిక్ లో ఇది ఏదైనా లాడ్జికి వెళ్దాం నేను ఆ టైప్ కాదు ఏదో డ్రీమ్ లోకి వెళ్ళి పట్టాభి ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్ కానీ ఆ టికెట్ వెనకాల వెనక ముందు నేను చూసుకుంటాను గాయత్రి మన ఇంటి అడ్రస్ కొంచెం ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవిందరావు గారు అమ్మాయి వాట్ మన
మన గోవిందరావు అంకుల్ కూతురా. చూసావా గణేష్, పూర్వం ప్రేమలేఖలు పావురాల ద్వారా పంపించేవారు, తర్వాత పోస్ట్ ద్వారా, తర్వాత ఫోన్లోను, ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఈ అందాల రాసి మన ఆర్టీసీ బిడ్డ కదా, అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ సార్. మీరు లవ్లో పడిపోయారు, ఆర్టీసీ మళ్ళీ లాస్ట్ లో పడిపోతుంది. డోంట్ వరీ, పెళ్లి అయిపోగానే రికవరీ చేసేద్దాం. నువ్వు అర్జెంట్ గా బస్సు తీసుకుని మా ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాలి. అలాగే సార్. నేను చందాలు అడుక్కోవడానికి రాలేదు తాతగారు. మరి సార్, సార్ నమస్కారం సార్. మీరేమిటి? మీరు పెద్దవారు, మీరు నాకు నమస్కారం చేయకూడదు. ఎవర్రా వీళ్ళు? మా స్క్వాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న. ఏంటి సార్ ఇలా వచ్చారు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్, రండి రండి రండి, ఇలా కూర్చోండి సార్. అయ్యో లేవండి సార్, సారీ సార్. ఇడియట్, కూర్చోండి. చెప్పండి సార్. పెళ్లి సంబంధం మాట్లాడదామని. పెళ్లి సంబంధమా? ఎవరికి సార్? మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి. మా గాయత్రిక? మీ అబ్బాయికి చేసుకుంటారా సార్? అబ్బాయా? నాకు అబ్బాయి ఏంటి, నేనే పెళ్లి కానీ అబ్బాయిని. ఇప్పటిదాకా పెళ్లి కాకపోవడం ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది. మా గాయత్రితో పెళ్లి? రెండు నెలలుగా మీ అమ్మాయి మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు. నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా? మీరు నమ్మటం లేదు కదూ, చాలా రోజులు నేను నమ్మలా, కానీ బస్ టికెట్ల వెనక లవ్ లెటర్ చూశాక కన్ఫర్మ్ చేసేసుకున్నా. గుడ్. గాయత్రికి నేనంటే ప్రాణం. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ళు తేడా ఉన్నా కూడా పెళ్లికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. గాయత్రి, గాయత్రి ఇలారా, ఇలారా. ఏంటి నాన్నా? ఏంటమ్మా? హలో మై డియర్ గాయత్రి, వచ్చేసా? నీకోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసా. దేనికి? తాంబూలాలు పుచ్చుకోవడానికి. తాంబూలాలేంటి? తాంబూలాలేంటి? అనంత అమాయకంగా అడుగుతావే, ఈ వెధవను నువ్వు ప్రేమించేస్తున్నావుగా? నేను ప్రేమ కాదు. చెప్పు గాయత్రి, ఎవరికి భయపడొద్దు. ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు. చెప్పు, తెగిపోద్ది. నీ మీద నాకు ప్రేమ ఏంటి? అదేంటి గాయత్రి, ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు. మన ఇద్దరం ప్రేమించుకున్నాగా. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకోవడం ఏంటి? పళ్ళు రారిపోతాయి. ఏమండే, మీ బాయ్ ఫ్రెండ్ ని డ్రీమ్ బాయ్ పట్టుకొని? వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, కలిసి ఉన్నారా అని టికెట్ల మీద ఎందుకు రాసిచ్చావు? ఇవి నేను రాసడం ఏంటి? అసలు నా రైటింగే కాదు. నేను అప్పుడే అనుకున్నా. అప్పుడే అనుకుంటే ఇప్పుడురా చెప్పడం? గాయత్రి, ఈ నువ్వు ఇచ్చిన టికెట్లే అయి ఉండొచ్చు, కానీ అవి రాసింది మాత్రం నేను కాదు. సారీ అండి. ఎందుకు? అదే, ఆ చెక్కింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసారంటగా. అవును, ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే రాశాననుకుని ఇంటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చేసాడు. అయినా టికెట్లు ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు. అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియన సన్నాస్ ఎవడో తెలిస్తే ముందు మీకు సిన్సియర్ గా నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చుగా. నిజాయితీగా ప్రేమించే వెధవ అయితే మగాళ్ళ ముందుకు చడగాలి, అంతేగాని ఇలా చచ్చు దద్దమలా. మరి అంత అలా తిట్టకండి. వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి? వాడు నేనే. మీరా? అది కాదండి, నేను ఎందుకు అలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని. జాలిపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? నిజంగా మీ ఉద్దేశం అదే అయ్యుంటే నిజాయితీగా మా నాన్న దగ్గరకు వచ్చి అడుగుండాలి. నిజమే, కానీ మీ నాన్నగారి పుణ్యవాన్ని నాకు ఉద్యోగం వచ్చింది, పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని. అదీ కాక నేనంటే మీకు ఇష్టమో కాదో, మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమోనని ధైర్యంగా అడగలేకపోయాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరవు సరి కదా, మరింత పెరుగుతాయి. దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి. అబ్బా వదలండి, ఏంటిది భయం? ఎందుకు? లైసెన్స్ తీసుకున్నాక మన లేని క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోషన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్ పిచ్చిదానా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని, కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నాయి సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్గా మూడోసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు సంటాండ్ అన్నావు అనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన శ్రీను గారిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు. అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డను త్యాగం చేసి. మీరెంత మంచివారండి, మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు వెదన్ గురించి బాధగా ఉంటుంది,
నీ కోసం ఎందు ఇచ్చానో తెలుసా? బంగార గాజులా? ముక్కు పొడక? మరి పాడు. అబ్బో సిగ్గులో నువ్వు మరింత అందంగా ఉన్నావు. ఏంటే మెట్టు చేస్తున్నావు? మెట్టు దిగి వచ్చానా? నేను నీ మొగుణ్ణి. మొల్లతాడు కట్టుకుంటే మగాడు, మూరెడు పసుపు తాడికి మూడు ముళ్ళు వేస్తే మొగుడు అవ్వడు. వద్దు, పని మనిషివి. నేను పని మనిషిని కానీ నువ్వు పనికి మాల మనిషివి. ఏం కూర్చోవే, పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి. తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది. నన్ను కొడతావా? ఏ అధికారంతో నా మీద చేయి చేసుకుంటున్నావు? ఒక పూట అన్నం పెట్టావా? ఒక చీర తెచ్చావా? కనీసం ఒక మూల మల్లెపూలు ఎలా తెచ్చేసావా? ఓహో, ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా? ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్న ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి నాలుగు బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు. ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే. చూడు, ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు, కష్టపడి సంపాదించే పనితనాన్ని. ఆ తెలుసుకో. క్షమించండి మావయ్య. నువ్వన్న ఈ నాలుగు మాటలు కూడా అనడం చేతగా నసమర్థుండే. నాకు క్షమాపణలు ఎందుకులేమ్మా? గిరీశం, ఈ కొంపలో పెళ్లి కాని ఇద్దరు ఆడపిల్లలు, పెళ్ళైనా కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు. నీకు మూడ్ వస్తే, ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు. ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను.